హాయ్ అండి, ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయ్యే చికెన్ కర్రీ చూద్దాం. ముందు ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూడు బాగా కలుపుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ మనం ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత అండి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ కారం, 2 టేస్టింగ్ సరిపడా చూసుకొని వేసుకోండి. ఇందులో గరం మసాలా 1 టీ స్పూన్ అండి, చిన్న స్పూన్ తోటి. 2 టీ స్పూన్ల పెరుగు, 2 బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనకి కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనం ఇప్పుడు చికెన్ కర్రీ ఉడికేలోపు సోనా మసూర్ తోటి చికెన్ బిర్యానీ చూద్దామండి. ముందు ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో. కుక్కర్లో చూద్దామండి బిర్యానీ. తర్వాత జీడిపప్పు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా పెంచండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బంగాళదుంపలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొన్ని చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఇందులో ఇప్పుడు ఇప్పుడు సరిపడా సాల్ట్. కొద్దిగా కారం, ఇది బాగా కాసేపు మటన్ కావాలి కలిపి ఇప్పుడు మనం ఇది మగ్గిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి.
రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒకసారి ఈ వాటర్ మరిగేలోపు మనం గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. అప్పుడు మీకు రైస్ మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ ఉందండి, కొంచెం వాటర్ దగ్గరికి అయిన తర్వాత దాకా ఉడికించుకోవాలి. ఇలాగ మనం వాటర్ మరిగేటప్పుడు ఇందులో కొద్దిగా మసాలా పౌడర్ వేసుకోవాలండి. మసాలా పౌడర్ వేసుకొని మనం ఆయిల్ రాసుకున్న రైస్ మొత్తం వేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఇలా విజిల్ పెట్టుకోవాలండి. ఇది మూడు విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. మనం చికెన్ కర్రీ చూసుకున్నామండి. చికెన్ కర్రీ దగ్గరికి అయిపోయిందండి. మనం కర్రీని బౌల్లోకి తీసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిందండి. చికెన్ బిర్యానీ చూద్దామండి. తీసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రెడీ అయిందండి.